వేసేసాడు. ఎందుకు జరగలేదు? ఇప్పుడు 23వ తారీఖు తర్వాత కలిదిండికి పోతాడు, ఆయన చేరిపోతాడు, ఇదంతా అయింది కదా బిల్డప్. గత నెల అంతా మనం అదే చర్చ, ఏం లేదే. కాబట్టి ఒక విధమైనటువంటి వ్యాక్యూమ్ క్రియేట్ చేయబడింది ఈ క్యాంప్లో. ఎందుకు బీజేపీ ఎందుకు దీన్ని ముగించట్లేదు? అవును, అది కూడా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది? ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది? ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం, దూకుతాం రంగంలోకి అని ఎక్కువగా కథం తొక్కి కవాతు చేసిన వాళ్ళకే ఇది సమస్య అవుతుంది. రెండో పక్షం వాళ్ళకి అదేం లేదు కదా, ఉన్న అధికారాన్ని కాపాడుకోవటం, దానికి సంబంధించినంత వరకు సిద్ధం అని ఇంకోటి అని వెళ్ళటం, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇన్ని సమస్యలు లేవు కదా, అక్కడ ఒకటే ఏకైక నాయకత్వం కాబట్టి వేరే సమస్య ఏం లేదు అక్కడ. అందుకనే వచ్చింది ప్రాబ్లం అంతా. ఇక్కడ భావాలకు సంబంధించి వీళ్ళ మధ్య ఐక్యత లేదు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు, కేంద్ర రాష్ట్ర సమస్యల మీద ముఖ్యంగా ఇప్పుడు మీరు తర్వాత పెడుతున్నారు కదా, ఇప్పుడు రాజధాని అని ఇంకోటి అని ఈ సమస్యల మీద కూడా వీళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఉందా? వీళ్లకు కేంద్రానికి ఏకాభిప్రాయం ఉందా? లేదు. కాబట్టి ఇది కేవలము సీట్ల సర్దుబాట్ల శూన్యత కాదు, ఇది రాజకీయ విధానపరమైనటువంటి శూన్యత, నాయకత్వపరమైన శూన్యత కూడా. అంటే ఎవరు ఈ కూటమికి నాయకుడు? ఇంకా కూటమికి నాయకుడే ఉన్నాడు సార్, ఇంక చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కావచ్చు అండి, ఎన్నికల అంతే కదా, అయినప్పుడు అన్నీ ఆయన చేయాలి. ఆయనేమో చేయగలిగిన పరిస్థితుల్లో లేరు. ఆయన మళ్ళీ బీజేపీ కలిసి చూస్తున్న పరిస్థితి, ఆయనకు ఆకర్షణ కోసం పవన్ కళ్యాణ్ కావాలి, సంరక్షణ కోసం నరేంద్ర మోదీ కావాలి, అధికారం ఏమో తనకే కావాలి. సో ఈ ఈక్వేషన్ ఎక్కడ సెట్ అవుతుంది? ఈక్వేషన్ కుదరట్లేదు. కాదండి, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా. చేశారు స్వామి, చేసిన తర్వాత కార్యాచరణ. ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడం వేరు, దానికి ఒక ప్రాక్టికల్గా ఆచరణ రూపొందించి కార్యాచరణలో సీట్లు అభ్యర్థులు విధానం అది దిగటం వేరు. అక్కడ తప్పకుండా గొంతు పట్టుకుంటుంది అక్కడ. రెండోది బీజేపీ చెప్తున్నవేవో బహుశా ఈయన కొన్ని దానికి ఒప్పుకోకపోవటమో, లేకపోతే ఈయన కనీస కోరికలు బీజేపీ తిరస్కరించడమో దీనికి జరిగి ఉండాలి. దానికోసం ఈ జంజాటం చేస్తున్నారు. రెండోది ఈయన ప్రతినిధులు అక్కడ కొంతమంది ఉన్నారు కదా, ఒక సుజనా చౌదరో, ఒక సీఎం రమేషో, లేకపోతే మధ్య మధ్యలో మన కమ్మ పాటో, ఇలాంటి వాళ్ళు వాళ్ళు కొంత చేస్తున్నారు. ఇది సమయం తీసుకునేట్టుగా ఉంది. కమిట్ కూడా కావట్లేదు ఇప్పటికి కూడా. అవును, అమిత్ షా ఎకనామిక్ టైమ్స్ కాన్క్లేవ్లో చెప్పలేదు అంటే ఓకే, ఆ తర్వాత కూడా 3-4 రోజులైంది. సో టీడీపీ బీజేపీ మాకేం హడావుడు లేదా బాబు, మీ సంగతి మీరు చూసుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. ఆయన కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఒకవేళ అటు ఇటు అయితే బీజేపీ వాళ్ళు ధోరణి కానీ లేకపోతే వాళ్ళ ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఎంత దూరం పోయారంటే మీరు కొన్నిసార్లు మీరు ముందుకు పోవాల్సిందే కానీ వెనక్కి వచ్చే పాయింట్ ఆఫ్ నో రిటర్న్లో ఉన్నారు చంద్రబాబు. ఇప్పుడు పవన్తో ఎప్పుడో ముడేసుకున్నారు, బీజేపీతో తనే వెంటబడి కలిసి వచ్చి ఆ మీడియా హైప్ చాలా ఎక్కువ ఇచ్చేదిగా అయిపోయింది. జైత్రయాత్ర కూడా సాగుతుందన్నారు ఆయన. జైత్రయాత్రలో మొదట అడుగు ఇంకా మొదలవ్వలేదు కదా, ఇప్పటికీ రా కదలిరా అంటే ఆయన ఒక్కడే కదులుతున్నారు, కానీ బీజేపీ కానీ జనసేన కానీ కదలట్లేదు. సో అది లోకేష్ గారితో శంకారావం కూడా చేస్తున్నారు కదండి. ఓకే, అదే నేను అనే తండ్రి కొడుకు కదులుతున్నారు, ఆ పక్కనున్న వాళ్ళు తోటి భాగస్వాములు వాళ్ళు కదలరు కదా, అది జరగడం లేదు కదా. సో సేనాని రూట్ మ్యాప్ ఇప్పుడు ఎవరి వాళ్ళంటారు? ఇంకేముంది, 2 రోజులు చూసి హెలికాప్టర్ వేసుకొని ఆయనే పోతాడు. దానికి కూడా రూట్ మ్యాప్ జగన్ ప్రభుత్వం ఇవ్వట్లేదని మీరు అది కూడా చూస్తారు కదా, అది ఒకటి మళ్ళీ పిట్ట కథ. కాదండి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? మీరు అడిగింది సరైన ప్రశ్న అది. అంటే యాక్చువల్గా హెలికాప్టర్ అవి ఏవియేషన్ అనుమతులు అవన్నీ కూడా ఇవ్వాల్సింది, దానికి వేరే బోర్డు ఉంటుంది. కానీ స్థానికంగా అక్కడ హెలిప్యాడ్ లేకపోతే ఇట్లాంటి వాటిలో లోకల్ పోలీస్ ఉంటుంది. ఏది ఒకసారి దిగిన తర్వాత ఎక్కడ దిగాలి, ఆ చుట్టూ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది లేదన్నది, అది సమన్వయంతోనే జరుగుతాయి ఇవి. అటు ఏవియేషన్ సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ ఇవి కూడా. కానీ అది అది అసలు జరిగిందో లేదో తెలియదు, ఇది ఇంకొక దుమారం కొత్తది. ఇప్పుడు మీరు చూడండి, వారాహికి కూడా ఇదే జరిగింది కదా, దీంట్లో మీకు ఒక ఫార్ములా కనిపించట్లేదా? ఇప్పుడు ఒక ఫార్ములా జరిగింది కదా, ఇదివరకు చెక్ పోస్ట్ దాటినప్పుడు ఇది మిలిటరీ లాగుంది అది ఇది అన్నారు. ఆ తర్వాత వారాహి మీద ఆయన హాయిగా విహారం చేసి వారాహ విహారిగా అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్ కూడా అమాత్రం ఇప్పుడు హీరో వస్తున్నాడు అంటే దానికి సంబంధించి మ్యూజిక్ మరి పైనుంచి రావటం ఇదంతా గుల బుల్లెట్ అంటే ఆ లెవెల్లో అవన్నీ ఉండాలి కదా. అవును, కాబట్టి ఇవన్నీ ఇందులో కొంత బిల్డప్ ఉంటుంది, కొంత హైప్ ఉంటుంది, కొంత వైసీపీ వాళ్ళు కూడా ఏమో అంత తేలిగ్గా వాళ్ళు కూడా చాలా ఒప్పుకునే రకాలు కాదు కదా. అందుకని జరుగుతుంది, ఇందులో రాజకీయం ఏం లేదు, కాలక్షేపం
టైంపాస్ డైవర్షన్ ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు వారాహి కోసం 4 రోజులు మాట్లాడేమో, ఇంకా 4 రోజులు హెలికాప్టర్ అనుమతిస్తారా లేదా, లేకుంటే ఎలా వస్తారో చూస్తాం. అయితే ఒకటి రోడ్డు మార్గం అంటే అక్కడ వెళ్ళిపోవచ్చు, రోడ్డు మీద పడుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. హెలికాప్టర్కి ఆ స్కోప్ లేదు కదా, కాబట్టి నడుస్తుంది. ఓకే, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కేటర్కి చెప్తున్నారు. సో ఈయన తగ్గించారని, ఈ మధ్యకాలంలో ఈయనైతే తగ్గించారు. ఎవరైతే గెలిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే జల్లెడ పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆయన టూరు వేయడు, మంగళగిరి ప్రధాన కార్యాలయంలోనే ఆయన అందరికీ టచ్లో ఉండడం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే గత 2-3 రోజుల నుంచి చాలామందిని పిలిపించి మాట్లాడుతా మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాట్లాడే పరిస్థితి. అంటే బీజేపీకి జనసేనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందనా ఈ మాటకు అర్థం? బీజేపీకి ముఖ్యంగా అయినా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదానే త్యాగం చేసిన ఆయనకి ఇది పెద్ద సమస్య ఉంది. నా తరఫున మీ తరఫున నేను త్యాగం చేయను. ఇప్పుడు సీట్లు కూడా అంతే, ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఉన్నదాన్ని ఈయన త్యాగం చేయడం ఏంటి అక్కడ అర్థం లేదు. అలాగే జనసేన బీజేపీ ఏం త్యాగం చేయదు. బీజేపీకి అసలు ఆశ చూపించి మీకు ఎంపీ సీట్లు ఇస్తాము, దక్షిణ భారతంలో మీకు కొంత పునాది ఇస్తాము అని ఇవన్నీ చేస్తే వాళ్ళు చర్చలకు సిద్ధపడ్డారు కొంతవరకు, దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు వాటిని వదులుకోవటం తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన కింద స్థాయిలో ఎవరికి వస్తుంది రాదు అనేది ఒక లెక్క. తను ముఖ్యమంత్రి కావటము, తన ప్రభుత్వం మళ్ళీ రావటము, నవ్వర్ నెవర్ డూ ఆర్ డై ఈ స్థితిలో ఆయన ఉన్నారనమాట. అందుకని ఆయన దాన్ని రిపీట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ త్యాగం అంటే అందరూ త్యాగరాజులు అయిపోతున్నారు ఇక్కడ. మనకు పవన్ కళ్యాణ్ త్యాగం చేయమంటున్నాడు, చంద్రబాబు అంటున్నాడు, కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ త్యాగాలకు సిద్ధపడట్లేదు. మాకే ఇవ్వాలి మాకే ఇవ్వాలి ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక అంతిమ చివరి దశలో సుదీర్ఘంగా ఇది సాగడమే కాకుండా ఒక విధమైన సంక్లిష్టత కాంప్లెక్సిటీ వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి ఒక వాక్యూమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా ఇంకోటి మీరు అసంతృప్తి చెందారు, మీరు ప్రకటించుకున్నారు, మీకు ఇవ్వలేదు. నేనేమో మిమ్మల్ని త్యాగం జాబితాలో ప్రకటించాను, మీరేమో తిరుగుబాటు జాబితాలోకి వెళ్ళిపోతారు కదా. అవును, మీరు త్యాగం అంటే త్యాగం చేసే ప్రతి వాళ్ళు ఓకే మీరు చేసుకోండి, నా అంతకు నేను చేసుకుంటా అంటారు కదా. అందువల్ల తిరుగుబాటు పెడతా